हेलो फ्रेंड्स, मेरे చూస్తున్నారు వివిఆర్ ఎగ్జామ్ టిప్స్ ఛానల్ సాధిద్దాం గ్రూప్ 4 లో భాగంగా మనం పలు వీడియోస్ చేసుకుంటున్నాం. ఇప్పటికి డిఫరెంట్ మెథడ్ లో మనం కరెంట్ టాపిక్స్ ని అనుసంధానం చేసుకుంటూ మన సబ్జెక్ట్ సిలబస్ ఏదైతే ఉందో పాలిటీ, ఎకానమీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ సంబంధించి, ఇలా జనరల్ స్టడీస్ విభాగానికి సంబంధించి ఉన్నటువంటి టాపిక్స్ లో కరెంట్ టాపిక్స్ ని అనుసంధానం చేస్తూ వీడియోస్ చేసుకుంటున్నాం. ప్రిపరేషన్ ప్లాన్, స్ట్రాటజీస్ కి సంబంధించి కూడా వీడియోస్ ని మనం చేసుకున్నాం, పెట్టుకున్నాం. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 4 కి కలిపి ఎలా ప్రిపేర్ అవ్వాలన్నదంటే ఒక పర్ఫెక్ట్ ప్లాన్ కూడా మనం ఎగ్జిక్యూట్ చేయగలిగాం. భవిష్యత్తులో కూడా డిఎస్సి అభ్యర్థులు గ్రూప్ 4 ని రాయడానికి కావాల్సినటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్, ఏ రకంగా డిఎస్సి అభ్యర్థులు కూడా గ్రూప్ 4 రాయొచ్చు అన్న దాని మీద కూడా మనం వీడియో చేద్దాం. అయితే ఈరోజు ఇంపార్టెంట్ ఏంటంటే, డిజాస్టర్ మేనేజ్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఉపయోగపడే ఒక కరెంట్ టాపిక్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి ఒక యాత్ర, అద్భుతమైనటువంటి ఒక పరిశోధన, ప్రపంచ యావత్తు ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిశోధనకు సంబంధించినటువంటి సమాచారం ఇది. ఖచ్చితంగా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నుంచి కానీ లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం నుంచి కానీ మనకి ఈ ఏరియా కవర్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ ఖచ్చితంగా ఎలాంటి అంశాలన్నీ కూడా మనం ఒక పోటీ పరీక్షకి వెళ్తున్నాం అంటే జాతీయ స్థాయిలోనూ, ప్రాంతీయ స్థాయిలోనూ, అంతర్జాతీయ స్థాయిలోనూ డే టు డే ఏదైతే జరుగుతుందో అప్డేట్స్ అనేవి మనం ఖచ్చితంగా పరిశీలిస్తూ ఉండాలి. మనకు విట్టుకోణం ఏది, ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది అన్న దాని మీద మనం కాస్త రీసెర్చ్ చేసుకుంటూ మన నోట్స్ని పటిష్టంగా మార్చుకోవాలి. ఈ మన గ్రూప్ 4 ఏఎస్ఓ ఈఓ ఎన్రోల్మెంట్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మాత్రం జనరల్ స్టడీస్ విభాగంలో ఉన్నటువంటి పార్ట్స్ సంబంధించి కరెంట్ టాపిక్స్తో అనుసంధానం చేస్తూ మనం క్లాసెస్ని కంటిన్యూ చేస్తున్నాం. రైట్, ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు టాపిక్ ఏంటంటే డూమ్స్ డే హిమాని నగం. ఏమిటి డూమ్స్ డే హిమాని నగం? అసలు ఏ హిమాని నదాన్ని డూమ్స్ డే హిమాని నగం అని పిలుస్తారు? ఎంతకీ డూమ్స్ డే అంటే మీనింగ్ కూడా మనకు తెలియాలండి. ప్రళయకాలం, డూమ్స్ డే అంటే ప్రళయకాలం అంటే లాస్ట్ జడ్జిమెంట్, ఇంగ్లీష్లో ద లాస్ట్ జడ్జిమెంట్, ఫైనల్ జడ్జిమెంట్ అనమాట. అంటే అక్కడికి వెళ్తే ప్రాణాలతో తిరిగి వస్తారు అని చెప్పడం కష్టం. అంటే చివరి కాలం, అత్యంత ప్రమాదకరమైనది అని చెప్పడం, చాలా సున్నితమైనది అని చెప్పడం డూమ్స్ డే అని పేరున్నటువంటి ప్రపంచంలో ఒకే ఒక హిమాని నదానికి డూమ్స్ డే హిమాని నదం అని పేరు ఉంది. ఆ డూమ్స్ డే హిమాని నదంకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి అప్డేట్ మేము ముందుకు తీసుకొచ్చాను. ఈ డూమ్స్ డే హిమాని నదం తాలూకా పరిస్థితుల్ని అంచనా వేయడానికి, ఈ డూమ్స్ డే హిమాని నదం యొక్క ప్రభావాన్ని, తీసుకొచ్చే విపత్కర పరిస్థితుల్ని, ఇక్కడ జరుగుతున్నటువంటి అల్లకల్లోలాలని, ఇక్కడ జరుగుతున్నటువంటి వాతావరణ మార్పుల్ని అధ్యయనం చేయడానికి ఒక అద్భుతమైనటువంటి పరిశోధన ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించినటువంటి సమాచారమే మనం ఈరోజు వీడియో రూపంలో అందిస్తున్నాం. ఈ డూమ్స్ డే హిమానదాన నదం అంటే ట్వైట్స్ హిమానద నదానికి ఈ రకంగా పేరు పెట్టి పిలుస్తారు. ట్వైట్స్ అనే హిమాని నదాన్నే డూమ్స్ డే హిమాని నదం అని పిలుస్తారు. ఈ హిమాని నదం ఇటు నేలలోను అటు సముద్రంలోను కూడా ఒకే రకంగా విస్తరించుంది. అద్భుతమైనటువంటి, అత్యంత విశాలమైనటువంటి హిమాని నదంగా దీన్ని చెప్పుకోవచ్చు. దాదాపు 85 మైల్స్ ఇది విస్తరించినట్టుగా మనకి తెలుస్తోంది. ఇది ఎక్కడుందండి అంటే అంటార్కిటికాలోని పశ్చిమ అర్ధభాగంలోని చాలా మారుమూల ప్రదేశం అంటే చాలా కార్నర్లో ఉందన్నమాట. అంటార్కిటికా ఖండంలోని పోల్, ఆ పోల్ ప్రాంతం, అంటార్కిటికా ఖండం ఏదైతే ఉందో అక్కడ పశ్చిమ అర్ధభాగంలోని చాలా కార్నర్లో ఈ యొక్క ట్వైట్స్ హిమాని నదం అనేది ఉంది. ఇక్కడ ఎలాంటి పరిశోధన కేంద్రాలు కూడా లేవు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అంచనా వేయడం అనేది ఇప్పటి వరకు శాస్త్రవేత్తలకి అంతు చెక్కలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ నదం ప్రాంతానికి చేరుకోవడానికి వారికి అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలోనే 2019 స్వీడన్కు చెందినటువంటి మహిళ అన్నా వాహిలిన్ అన్నటువంటి ఒక పరిశోధకురాలు తన బృందంతో ఈ ట్వైట్స్ ఏదైతే డూమ్స్ డే హిమాని నదం ఉందో ఈ హిమాని నదాన్ని పరిశోధన చేయడానికి కోసం అని చెప్పి ఒక నౌకలో కొంత దూరం వరకు ప్రయాణం చేసింది. చాలా దూరం నుంచే తను ఈ యొక్క పరిశోధన చేసింది. కొన్ని
జలాంతర గ్రామాలు అంటే బుల్లెట్ చాలా చిన్నవి వాటిని అక్కడ ప్రయోగించి చాలా ప్రయత్నాలు అయితే చేసింది పరిశోధన చేయడానికి. అయితే చాలా దూరం నుండే ఆ యొక్క హిమాలయ నరాన్ని చూసి మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. అక్కడ చేరుకోవడానికి పరిస్థితులు అనుకూలించకపోవడం, పరిశోధన అన్నది ముందుకు సాగకపోవడం అన్నది జరిగింది. అంటే ఎంత ప్రమాదకరమైనటువంటి ఆ ప్లేసో గమనించండి. అక్కడ చేరుకోవడమే గగనమైంది, ఆ చేరుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఈ హిమానినదం మీద ప్రయోగం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఈ డూమ్స్ డే హిమానినదం అనాల్సిన అవసరం ఏమొచ్చింది, థ్రేట్స్ హిమానినదానికి డూమ్స్ డే అన్నటువంటి పేరును ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, ఇప్పుడు ఇంత ప్రపంచవ్యాప్తంగా దీని గురించి మనం ఎందుకు చర్చించుకోవాల్సి వచ్చింది అంటే, ఈ యొక్క థ్వైట్స్ గ్లేషియర్ ఏదైతే ఉందో హిమానినదం పక్కనే అముండ్సన్ అనే ఒక సముద్రం ఉంది, దీని పక్కనే ఒక సముద్రం ఉంది. ఈ హిమానినదం దాన్ని కరిగితే ఆ యొక్క సముద్రం నీటి మట్టాలు 2 అడుగుల మేర పెరుగుతాయన్నమాట. అంటే సముద్ర నీటి మట్టం పెరిగితే ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో నివసించే వారి జీవనం అల్లకల్లోలం అయిపోతుంది. వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ అన్నది వచ్చిన తర్వాత మంచు కరిగిపోతుంది అన్నది మనకు తెలుస్తుంది. ఈ మంచు కరిగిపోయి నీరుగా ప్రవహించి నదుల నుంచి సముద్రాల నుంచి విపరీతమైనటువంటి వరదల రూపంలో మారిపోవడం వల్ల ఎక్కడికక్కడ అనూహ్యమైనటువంటి వరదలు రావడం, విపత్తులు సంభవించడం అన్నది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ కూడా ఈ హిమాని నదం కూడా ఈ యొక్క తరచు కరిగిపోయి సముద్రంలోకి వచ్చి నీటి మట్టాలు పెరిగిపోవడానికి ప్రధాన కారణంగా మారింది అన్నటువంటి వాదన ఒకటి వినిపిస్తుంది. ప్రధానంగా ఇది అముండ్సన్ అనే ఒక సముద్రం పక్కనే ఉండడం వల్ల ఈ సముద్రంలో కానీ ఈ యొక్క హిమానినదం తాలూకు జలాలు కానీ ప్రవేశిస్తే ఈ యొక్క నీటి మట్టాలు ఒక్కసారిగా పెరిగిపోయి ఉపద్రవాలు సంభవిస్తాయన్నటువంటి ఆందోళన ప్రపంచం పరిశోధకులకి తట్టి లేపుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ దీన్ని ఈ యొక్క హిమానినదాన్ని డూమ్స్ డే అని పేరు పెట్టారనమాట. ఇందుకే అంటే 50 మిలియన్ టన్నుల మేర ఐసు నీరుగా మారుతోంది, తద్వారా సముద్ర మట్ట పెరుగుదల 4%కి కారణమవుతుందన్నమాట. సముద్ర నీటి మట్టం ప్రతి ఏడాది కూడా సముద్ర నీటి మట్టాలు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ యొక్క థ్వైట్స్ దగ్గర నీటి ఉష్ణోగ్రతను కొలవడం అన్నది చాలా ముఖ్యం. అసలు ఎంత మేర ఉష్ణోగ్రత ఇక్కడ ఉంది, ఇక్కడ సముద్ర గర్భం అన్నది ఏ రకంగా ఉంది, ఇక్కడ ఈ ఉపద్రవాలకి ఈ యొక్క థ్వైట్స్ ఎంతవరకు కారణమవుతుంది, లాంటి అంశాలన్నీ కూడా పరిశోధించడానికి పరిశోధకులందరూ బయలుదేరి ఇక్కడ పరిశోధనకు శ్రీకారం చుట్టారు. దీనికోసం అక్కడ సీల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో జీవులు, సీల్స్ జంతువులు, వాటిని ఉపయోగించుకొని ఈ యొక్క సముద్ర గర్భాన్ని శోధించడం, ఇక్కడ ఉష్ణోగ్రతను అంచనా వేయడం లాంటివి చేపడతారు. ముఖ్యంగా శీతాకాలంలో సముద్ర ఉష్ణోగ్రత యొక్క లవణీయతను కూడా పరిశీలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ పరిశోధకులంతా కూడా చీలి దేశంలోని ప్యూరిటా ఎరినాస్ అనే ఒక రేవు ఉంది, చీలి దేశంలో ప్యూరిటా ఎరినాస్ అనే ఒక రేవు నుండి నథానియల్ బి పామర్ అన్నటువంటి ఐస్ బ్రేకర్ నౌక అనమాట. ఐస్ బ్రేకర్ నౌక అంటే ఆ నౌక ఎంత మంచు గడ్డల మధ్య నుంచైనా చాలా చక్కగా ముందుకు సాగిపోతుంది. ఎలాంటి ఐస్ గడ్డలు, ఆ పర్వతాలు, కొండలు అంటే ఐస్కి సంబంధించినవేవి కూడా ఆ నౌకని అడ్డగించలేవు. అది ఒక అత్యంత ఆధునికమైనటువంటి నౌక, ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ముందుకి ప్రయాణం చేసేటటువంటి నౌక అనమాట. దాని పేరు నథానియల్ బి పామర్ అనే నౌక. ఇది చీలీ అనే దేశం నుంచి పురిటా ఎరినాస్ అనే రేవు నుండి బయలుదేరుతుంది. దీనిలో 32 మంది అంతర్జాతీయ శాస్త్రవేత్తలు బయలుదేరుతున్నారు. 65 రోజుల పాటు ఈ థ్వైట్స్ యొక్క హిమానినదం గురించి పరిశోధన చేస్తారు. ఈ 32 మంది శాస్త్రవేత్తల్లో అమెరికా, బ్రిటన్, స్వీడన్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారు. ఇవన్నీ కూడా మనకు బిట్స్గా వస్తాయి, ఇవి మనం గమనించాలా. థ్వైట్స్ హిమానినదాన్ని, ఇంకో పేరు డూమ్స్ డే హిమానినదం, ఇది ఎక్కడ కేంద్రీకృతమైనదంటే అంటార్కిటిక ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సముద్రం పేరు అముండ్సన్ సముద్రము. తొలిసారిగా ఈ డూమ్స్ డే హిమానినదం గురించి ప్రపంచానికి దీని పరిస్థితుల గురించి అన్న వివరించినటువంటి ప్రయత్నం అన్నా వాహిలిన్ అనేటువంటి స్వీడన్ మహిళ తీసుకొచ్చింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో నివసించే వారిపై ప్రభావం చూపించే ప్రత్యేకమైనటువంటి హిమానినదం ఏది అంటే డూమ్స్ డే హిమానినదం. ఈ ట్వైట్స్ యాత్ర అన్నది ఎక్కడ ప్రారంభమవుతుందంటే చీలీలోని పురిటా ఎరినాస్ అనే రేవు నుంచి ప్రారంభమవుతుంది.
ఏ నౌకలో వీళ్ళంతా కూడా యాత్ర అన్నది చేసి ఈ యొక్క పరిశోధన చేస్తున్నారు ఈ యొక్క హిమాలయ నదం మీద అంటే నథానియల్ బి పామర్ అనేటువంటి ఐస్ బ్రేకర్ నౌక నుంచి వీళ్ళు అత్యంత ఆధునికమైనటువంటి జలాంతర్గాములు కూడా ఉపయోగిస్తున్నారు. చిన్న చిన్న రోబోలు అంటే టెక్నాలజీని రోబోల్ని ఉపయోగిస్తున్నారు. వీరు సముద్ర గర్భాన్ని శోధించడానికి కూడా కొన్ని రోబోల్ని ఉపయోగిస్తున్నారు. బుల్లెట్ జలాంతర్గాములు కూడా ఉపయోగిస్తున్నారు. ఇలాంటివన్నింటినీ తీసుకొని వీళ్ళు బయలుదేరుతున్నారు. ఎన్ని రోజుల పాటు సాగుతుందంటే 65 రోజుల పాటు ఈ పరిశోధన సాగుతుంది. ఈ పరిశోధనలో ప్రధానంగా ఏమి చూస్తారంటే ఆ యొక్క ట్వైట్స్ యొక్క నీటి ఉష్ణోగ్రతను కొలవడము, సముద్ర గర్భాన్ని శోధించడం లాంటి అంశాలన్నిటి, శీతాకాలంలో సముద్ర ఉష్ణోగ్రతను లవణీయతను అంచనా వేయడము, ఈ యొక్క హిమాలయ నదం యొక్క ప్రభావం ప్రపంచ సముద్ర తీర ప్రాంతాల మీద ఎంత మేర ఉన్నదన్నది అవుట్పుట్ అన్నది తీసుకోవడం లాంటివి చేస్తారు. ఈ యాత్రకి శ్రీకారం చుట్టింది యుఎస్ఏ, అమెరికా, బ్రిటన్ అండ్ స్వీడన్ దేశాలు. ఇది మనం కరెంట్ టాపిక్గా భావించవచ్చు. దీన్ని విపత్తు నిర్వహణ విభాగంలోను సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా మనం కరెంట్ టాపిక్స్ అన్నీ కూడా మీకు జనరల్ స్టడీస్ విభాగం సంబంధించి, గ్రూప్ 4 ఈఓ ఎన్వైరన్మెంట్, ఏఎస్ఓకి సంబంధించి మనం రెగ్యులర్గా వీడియోస్ని చేస్తాం. కాబట్టి అభ్యర్థులు ఫాలో అవుతూ ఈ యొక్క అంశాలని మీ నోట్స్లో రాసుకుంటూ కరెంట్ విభాగంలోనే కాకుండా ఆ యొక్క సబ్జెక్టు విభాగంలో ఇలాంటివి మనం పొందుపరచుకోవడం వల్ల స్ట్రాంగ్గా ఉంటాం, కాన్ఫిడెన్స్ అంతా మనకు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.